రామగుండం కమిషనర్ రెడ్ పరిధిలో ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని సర్కిల్ కార్యాలయంలో తాండూరు మాదారం భీమిని కన్నెపల్లి పరిధిలోని మిలిటెంట్లు సానుభూతి పరులకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎలాంటి గొడవలు సృష్టించడం గాని ఇతర వ్యక్తులను రచ్చగొట్టడం సంఘ విద్రోహ శక్తులకు సహకరించడం నేరమని, ఎన్నికల నేపథ్యంలో మాజీ మిలిటెంట్లు సానుభూతి పరులు డిసెంబర్లో జరగనున్న ఎన్నికల్లో ఎలాంటి అసంఘిక శక్తులు రాకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలకు పోలీసులకు సహకరించాలని, ఎన్నికల సమయంలో ఎటువంటి గొడవలు లేకుండా ఎన్నికలు శాంతియుతంగా తోడ్పడాలని మాజీ మిలిటెంట్లు సానుభూతి పరులు సహకరించాలని పేర్కొన్నారు. తాండూరు సర్కిల్ కార్యాలయానికి పిలవడం జరిగింది. డిసెంబర్లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి, ఎలక్షన్స్లో ఎటువంటి అసాంఘిక శక్తులు రాకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలకు మరియు పోలీసులకు సహకరించాలని, ఎలక్షన్స్లో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా శాంతియుతంగా జరిగేందుకు తోడ్పడాలని ఈరోజు మాజీ మిలిటెంట్లు మాజీ సింపథైజర్స్ను హెచ్చరించడం జరిగింది. ప్రజలు రాబోయే ఎన్నికల్లో భయభ్రాంతులకు గురి కాకుండా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు.